నమస్తే, వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. హెచ్ఎండీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి ఆరా. గొర్రెల స్కామ్ తరహాలో ఆవుల పంపిణీ స్కామ్. కీలక పాత్ర పోషించిన కాంట్రాక్టర్లు, అధికారులు. సౌమ్య జాను కేసులో కీలక పరిణామం. సినీ నటి కోసం గాలిస్తున్న పోలీసులు. సూర్యాపేట జిల్లా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొట్టిన బస్సు, 3 కూలీలు మృతి, 12 మందికి గాయాలు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వొకేషనల్ విద్యార్థులు సహా ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇవాళ నుంచి 3 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సర్వం సిద్ధం చేసింది. ఇక ఈ పరీక్షలకు మొత్తం 980,978 మంది విద్యార్థులు హాజరు కానున్నారని ఇంటర్ బోర్డ్ తెలిపింది. వీరిలో 478,718 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 502,260 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నట్లు వెల్లడించారు. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు 1 లేట్ ఎఫెక్ట్ పడింది. 1 ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్ కావడంతో అధికారులు అనుమతించలేదు. నాంపల్లిలో పలువురు విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కు చేరుకోగా నిమిషం ఆలస్యమైందని చెప్పేసి పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. అటు సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనూ ఇదే పరిస్థితి అయింది. ఇద్దరు విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా రావడంతో పరీక్ష రాయడానికి అనుమతించలేదు. ఉన్నతాధికారులను రిక్వెస్ట్ చేసినా అనుమతించకపోవడంతో విద్యార్థులు వెనుదిరిగి వెళ్లిపోయారు. వికారాబాద్ కేంద్రంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలకు ఇంటర్ ఎగ్జామ్కు 3 విద్యార్థులు 5 లేటుగా వచ్చినందుకు గాను విద్యార్థులను అధికారులు వెనక్కి పంపించివేశారు. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం నెలకొంది. కోలిపనులకు వెళ్తున్న ఆటోని మధుర డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 కూలీలు మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను సూర్యాపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మోతే మండలం బుర్కచర్లలో కూలీలు మిరప పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు రామసముద్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం కాలవపల్లి గ్రామంలో భార్యపై భర్త బ్లేడ్తో దాడి చేశాడు. భార్యాభర్తల మధ్య వివాదం ఉండడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి 2 పిల్లలు. కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య వివాదం చోటు చేసుకోవడంతో కేసులు నమోదు చేసుకున్నారు. విడాకులకు దరఖాస్తు కూడా పెట్టుకోవడం జరిగింది. నాగార్జున అత్తగారి గ్రామమైన దాడేపల్లి మండలం కాలువ పెళ్లికి వచ్చి గొడవ పెట్టుకోవడంతో వివాదం తలెత్తింది. ఈ గొడవలో నాగార్జున బ్లేడుతో భార్య నాగలక్ష్మి అడ్డం వచ్చిన వదిన స్వరూపను తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం గ్రామస్తులు నాగార్జున పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జూబ్లీహిల్స్లో ఓ యువతి హల్చల్ చేసింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ హోంగార్డ్పై దాడి చేసి ఫోన్ పగలగొట్టింది. అనంతరం బూతులు తిడుతూ నానా హంగామా చేసింది. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ హోంగార్డ్పై దాడి చేయడంతో ఆమెపై కేసు నమోదైంది. హైదరాబాద్ బంజారాహిల్స్లో రాంగ్ రూట్లో వచ్చిన యువతి కారును హోంగార్డ్ అడ్డుకున్నాడు. దీంతో యువతి బూతులు తిడుతూ అతన్ని బట్టలు చింపి దాడికి పాల్పడింది. రాంగ్ రూట్లో రావడంతో సహకరించడానికి బదులు ఆ మహిళ ఆగ్రహానికి గురై తనను అడ్డుకున్న హోంగార్డ్ను దూషించింది. చుట్టుపక్కల వారు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఆమె ఏమాత్రం తగ్గలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనను వీడియోలో చిత్రీకరిస్తున్న ట్రాఫిక్ హోంగార్డ్పై ఆమె భౌతికంగా దాడి చేసింది. పోలీస్ వాళ్ళే బోలే తన ఎంత రెస్పెక్ట్ కర్తే ఏసే సాలే ఉంకు రెస్పెక్ట్ కైసా కర్తే ఏసే లోగో కే బారే మే పూరా డిపార్ట్మెంట్ చూసామంటారు. రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇవాళ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ హాజరు కానున్నారు. క్రిష్ పేరును గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని క్రిష్కి పోలీసులు సమాచారం అందించారు. అందుకు తాను సహకరిస్తానని, విచారణకు హాజరవుతానని క్రిష్ వెల్లడించారు. ఇక క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది పోలీసులు విచారణలో తేల్చనున్నారు. క్రిష్కు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే రాడిసన్ డ్రగ్స్ కేసులో 4 అరెస్టు కాగా 6 పరారయ్యారు. పరారీలో ఉన్న చరణ్, సందీప్ నీల్,
నటి లిషి శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు. డైరెక్టర్ కృష్ణతో పాటు లిప్పి గణేష్ పేరు వెలుగులోకి రావడంతో టాలీవుడ్ ఉలిక్కి పడింది. ఇక తెరపైకి వెలగపూడి రఘుతేజ వ్యవహారం వెలుగు చూస్తోంది. చరణ్ కి రఘు మధ్య వ్యాపారం జరగా బెంగళూరులో రఘుతేజ డ్రగ్స్ దందా విస్తరించినట్లుగా తెలుస్తోంది. తాజా వ్యవహారంలో రఘు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయి విచారణ తర్వాత పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. తెలంగాణ పశుసంవర్ధక శాఖలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. గొర్రెల స్కామ్ తరహాలో ఆవుల పంపిణీ స్కామ్ తాజాగా అధికారులు గుర్తించారు. దాదాపు 3 కోట్ల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొర్రెల స్కామ్లో 2.10 కోట్ల మోసం జరగా ఇప్పటికే 4 నిందితులను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇక ఆవుల పంపిణీలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. రైతులకు బదులు ఇతరుల ఖాతాలోకి నిధులు జమ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏసీబీ డీజీకి పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. గొర్రెల పంపిణీలో స్కామ్ చేసిన ముఠాని ఆవుల పంపిణీలో నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఘటనలో రోజుకో కీలక మలుపు చోటు చేసుకుంటోంది. ఈ బ్యారేజ్ కుంగుబాటు పిల్లర్స్ దెబ్బతినడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ప్రాథమికంగా 3 కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు సమాచారం. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీతో పాటు ఇటీవల కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్గా తొలగించిన వెంకటేశ్వర్లపై కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన కారణాలను కూడా విజిలెన్స్ అధికారులు సర్కార్కు వివరించినట్లు తెలుస్తోంది. సిఐడి ద్వారా కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేయాలని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ సంబంధిత అధికారులతో చర్చించి 3 కేసులు నమోదుకు గల కారణాలను వివరంగా పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి సిఫారసు చేసినట్లు తెలిసింది. నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలిసింది. రేపు లేదా ఎల్లుండి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. 11,062 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వేయనుంది. మే 3వ వారంలో పరీక్ష 10 రోజుల పాటు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో 5,000కు పైగా పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. కాగా కొత్త పోస్టులతో కలిపి డిఎస్సీ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నోటీసులను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గత ఏడాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళని తనను ఈడీ విచారణకు పిలవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఈడీ ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఆమె కోరారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం పిటిషన్ను విచారించనుంది. మరోవైపు ఇదే స్కామ్లో కవితకు సిఆర్పిసి సెక్షన్ 41A కింద సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు సాక్షిగా ఉన్న కవితను సిబిఐ నిందితురాలుగా మార్చింది. దీంతో ఈ కేసులో కవితకు ఉచ్చు బిగిస్తుందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు హాజరు కాలేనని సిబిఐకి కవిత లేఖ రాశారు. గతంలో ఇచ్చిన సెక్షన్ 160 నోటీసుకు 41A నోటీస్ పూర్తి విరుద్ధంగా ఉందని లేఖలో ఆమె పేర్కొన్నారు. ఇది తన ప్రజాస్వామిక రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తోందని చెప్పారు. హైదరాబాద్ పేట్ బషీర్బాద్లోని రాఘవేంద్ర కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్రూట్ స్టాల్, మటన్, స్క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశాయి. మంటల్లో 4 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.